తూర్పు గోదావరి జిల్లా నీడదవోలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నీడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు నీడదవోలు పట్టణంలో 9వ వార్డు మరియు 10వ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి వారి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని వారికి ప్రభుత్వం తరపున లబ్ధిదారులకు అందవలసిన ప్రతి ఒక్క పథకాలను అందించాలన్న వార్డు వాలంటీర్లకు కౌన్సిలర్లకు సూచనలు ఇచ్చారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేవా అనే విషయాలను మరియు ప్రభుత్వం యొక్క పాలన ఏ విధంగా ఉన్నది అన్న విషయాలను ప్రజలను అడిగి మరీ తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చే ప్రతి విన్నపాలను విని వాటిని త్వరలోనే పరిష్కారం చేస్తామని తెలియజేశారు. ఈ రెండు వార్డుల్లో అద్దె ఇంట్లో ఉన్న వారికి అనేక మందికి ఇళ్ల స్థలాలు ఈ ప్రభుత్వం అందించిందని, స్థలం పొందుకున్న అందరూ ఇల్లు కట్టుకుని సొంత ఇల్లు కలిగి ఉండాలని, ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం అందించే వసతుల గురించి కూడా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, 9వ వార్డు కౌన్సిలర్ ఉసిరుమర్తి జానుబాబు, 10వ వార్డు కౌన్సిలర్ అర్ఘుల్లు వెంకటేశ్వర్లు మరియు వార్డు కౌన్సిలర్, వార్డు వాలంటీర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు చాలా మందికి అత్యలు కట్టించుకో ఉంటారని అందరికి ఇళ్ళ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ ఇల్లు కట్టుకోండి. ఇప్పుడు మన జగన్ గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారా? నేను మన ఊళ్ళోనే ఊరికి ఆనుకుంటే కడిబొడ్లో మన టౌన్ లో మీకు ఇచ్చారు మంచి స్థలాలు. ఈ రోజు ఒక్కొక్క స్థలం 5-6 లక్షలు కలిగారు. మీరు 180,000 రూపాయల వరకు జగన్ గారు ఏర్పాటు చేశారు ఇల్లు కట్టుకుంటారు. అంతేకాకుండా ఇసుక ఫ్రీ ఇస్తున్నారు. అదే విధంగా మీరు కొనుక్కునే ప్రతి సామాను కూడా కరెంట్లు, ఎలక్ట్రిక్ సామాను, మిగతా సామాను, ఐరన్, సిమెంట్ అన్ని కూడా తక్కువ ఖరీదు, మంచి క్వాలిటీ సామాన్ తక్కువ ఖరీదు ఇస్తున్నారు. ఇవన్నీ కలిపి కట్టుకుంటే మంచి ఇల్లు వస్తుంది. కొంత డబ్బు తక్కువ పడితే ఆ డబ్బు కూడా రాజకీయ కొన్ని హాస్టల్లో కొన్ని ఇచ్చాం, కార్యకర్తలు కొన్ని ఇచ్చాం, ఇవన్నీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా కార్య పూర్తి చేసి ఇప్పిస్తాను. మంచి విషయం ఏంటంటే నువ్వు 500 రూపాయలు సింగిల్ బెడ్రూమ్ కట్టావు, సింగిల్ బెడ్రూమ్ నువ్వు 1 రూపాయి కట్టట్లేదు. నీకు నేను తాగు తీసుకొచ్చి అప్పచెప్తాను. రైట్, ఓకే, నీకు కూడా అమ్మా రైట్, 2 బెడ్రూమ్ కూడా పూర్తి చేసి మీకు అప్పచెప్తాను.